హాయ్ ఫ్రెండ్స్, మధు హియర్. ఈరోజు మనం చూడబోయేది యూట్యూబ్లో ఎలా డబ్బులు సంపాదించాలి అన్నదనమాట. సో దీనికంటూ ముందుగా మనం ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమీ చేయని అవసరం లేదు, ఇది ఫ్రీ అన్నమాట. కాకపోతే మీరు ఈ యూట్యూబ్లో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట, మీ జీమెయిల్ అకౌంట్ యూస్ చేసుకుని. వన్స్ మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ వీడియోస్ని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు అనమాట. సో ఈ యూట్యూబ్లో ఏంటంటే మీరు ఫస్ట్ డే రోజునే మీ యూట్యూబ్ ఎర్నింగ్స్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. సో ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా బిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉంటారు కాబట్టి. మీ వీడియోస్ అప్లోడ్ చేసే ముందు మీరు ఒక టాపిక్ అనేది ఎంచుకోండి. ఒక ఇప్పుడు మీకు ఒక ఛానల్ ఉంది, సో అందులో ఒకసారి మీరు కంప్యూటర్ గురించి పెడతారు, లేదా ఇంకొకసారి రివ్యూ గురించి పెడతారు, లేదా ఇంకొకసారి కుకింగ్ గురించి పెడతారు. సో ఇలా పెట్టడం ద్వారా మనకి వ్యూస్ అనేవి ఎక్కువ రావు, ఓకేనా? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఒక టాపిక్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. మీరు కంప్యూటర్ గురించి చెప్పాలనుకుంటున్నారా, ఫుల్గా కంప్యూటర్ సిరీస్ గురించి చెప్పండి. లేదా మీరు స్మార్ట్ ఫోన్స్ గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నారా, కంప్లీట్గా కొత్తగా వచ్చే మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్కి రివ్యూ ఇవ్వండి. సో ఇలా చేయడం ద్వారా మనకి వ్యూస్ అనేది ఎక్కువ వస్తారు. అలాగే మనం ఎవరైతే ఎగ్జాక్ట్గా వ్యూవర్స్ రావాలనుకుంటున్నామో వాళ్ళు మాత్రమే మన ఛానల్కి రావడం జరుగుతుందన్నమాట. వన్స్ మీరు టాపిక్ క్రియేట్ చేసిన తర్వాత మీరు దాని గురించి ఒక ట్రెండింగ్ వీడియోస్ని క్రియేట్ చేయండి. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఒక నోకియా ఫోన్ వస్తుంది అనుకోండి, సో దాని గురించి మీరు వెంటనే రివ్యూ ఇస్తారు. సో అలాంటప్పుడు మీరు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయడం ద్వారా ఈజీగా ఆ వీడియోకి వ్యూస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు దాన్ని ఇంకా చూడలేదు కాబట్టి. వన్స్ మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా మనకి చాలా వ్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో అందులో కొన్ని ఫేస్బుక్లో షేర్ చేయొచ్చు, ట్విట్టర్లో లింక్ షేర్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో ఒక లింక్ వీడియో షేర్ చేయొచ్చు, లేదా మీ వీడియోని ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి దాంట్లో షేర్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ సోషల్ మీడియా సైట్స్లో మీరు మ్యాక్సిమం ఎంత వీలవుతుందంత మీరు వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. సో అలాంటప్పుడు మనకి వ్యూస్ యూట్యూబ్లో నుంచి కాకుండా బయట నుంచి కూడా వ్యూస్ ఎక్కువ రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి సబ్స్క్రైబర్స్. సో ఈ సబ్స్క్రైబర్స్ అంటే ఏంటో చెప్తాం మీకు. ఇప్పుడు ఒక యూజర్ లేదా ఒక వ్యూవర్ మన వీడియో చూసిన తర్వాత దాని కిందే ఒక చిన్న సబ్స్క్రైబర్ బటన్ అనేది ఉంటుందన్నమాట, రెడ్ కలర్లో. సో దాన్ని వ్యూవర్ క్లిక్ చేశారంటే మనం నెక్స్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ తనకి మెయిల్ వెళ్ళడం జరుగుతుంది. సో మనం చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్గా మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో తనకి మెయిల్ వెళ్ళిపోతుంది అన్నమాట, ఈ వీడియో తిని అప్లోడ్ చేశాడు అన్నది. సో అప్పుడు ఆ వ్యూవర్స్ ఆ లింక్ని క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మన వీడియోస్ వచ్చి ఆ వీడియోని చూడడం జరుగుతుంది అన్నమాట. సో ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే అంతగా మన వీడియో అనేది షేర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఈ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం యూట్యూబ్కి లింక్ చేసామనుకోండి, అప్పుడు మనకి డబ్బులు ఎర్న్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎలాగంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో కొన్ని డబ్బులు ఎర్న్ చేసాం, సో వాటిని మన అకౌంట్లోకి తెచ్చుకోవాలంటే ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉండాలన్నమాట. ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఉండడం ద్వారా మనం మన డైరెక్ట్గా మన బ్యాంక్లోకి వేయచ్చు, లేదంటే ఇంటికి చెక్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ యూట్యూబ్ మనకి ఈ డబ్బులు ఎలా ఇస్తుందంటే ప్రతి నెల 21వ తేదీకి మనకి చెక్ కానీ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ చేయడం జరుగుతుందన్నమాట, ఈ యాడ్సెన్స్ అకౌంట్ యూజ్ చేసుకుని. ఈ కమింగ్ వీడియోస్లో నేను యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు చూపిస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.